ఎంపీ రఘురామకు ఊరట లభించింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చేసింది. ముగ్గురు సభ్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పరీక్షల ఖర్చు రఘురామ భరించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామను ఉంచాలని స్పష్టం చేసింది. ఎంపీ రఘురామకు ఊరట లభించింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఊరట లభించింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. మధు, మరికాసేపట్లో గుంటూరు జిల్లా జైలు నుంచి రఘురామ కృష్ణరాజుని సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఆర్మీ ఆసుపత్రిలో తరలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు వెంటనే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజే రఘురామ కృష్ణరాజుని సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు దాన్ని కోర్టు చేస్తూ ఏపీ సిఎస్ తెలంగాణ హైకోర్టు కూడా ఏదైతే ఆర్డర్ కాపీని పంపిస్తున్నాం అన్నట్లుగా కూడా తెలిసింది. దీంతో పాటు జ్యుడిషియల్ కస్టడీలో తెలంగాణలో ఒక జ్యుడిషియల్ అధికారిని నామినేట్ చేసింది. రఘురామ కృష్ణరాజుకు ఆర్మీ హాస్పిటల్ లో జరిగే వైద్య పరీక్షలకు సంబంధించి అబ్జర్వేషన్ కి, అదేవిధంగా వైద్య పరీక్షల పర్యవేక్షణకు దగ్గరుండి చూస్తానికి ఒక జ్యుడిషియల్ అధికారిని కూడా నియమించింది. ఈ బాధ్యతను తెలంగాణ హైకోర్టుకి ఇచ్చింది. మరోవైపు ఏపీ చీఫ్ సెక్రటరీ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్లకు కూడా ఈ ఆదేశాలు ఫాలో అయ్యేటట్టు చూడమని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న నిర్వహించినటువంటి జీజీహెచ్ వైద్యులు, గుంటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వైద్యులు నిర్వహించినటువంటి ఏవైతే పరీక్షలు ఉన్నాయో, రఘురామకృష్ణరాజుకు సిఐడి కార్యాలయంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు అటాక్ కృష్ణరాజు మీద అటాక్ జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాటికి సంబంధించి కూడా హైకోర్టు ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పరీక్షల మీద రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి లాయర్లు, అదేవిధంగా రఘురామకృష్ణరాజు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పరీక్షలు మొత్తం కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులు చేసే పరీక్షలు ఎంతవరకు కరెక్ట్ గా వస్తాయి, మరోవైపు ఆ వైద్యుల కమిటీలో ఉన్నటువంటి జీజేపీ సూపర్నెంటే ఏదైతే వైసీపీకి సంబంధించిన కీలక నేతకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా ఉన్నారు, అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి వైద్య పరీక్షలు రఘురామకృష్ణరాజుకి ఎంతవరకు అనుకూలంగా వస్తాయి, కాబట్టి మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు, సిఐడి కస్టడీలో ఉండగానే మా మీద దాడి జరిగింది, అలాంటిది ఇంకా ప్రభుత్వ వైద్యులు ఇచ్చేటటువంటి రిపోర్ట్లు ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాయి, కాబట్టి వెంటనే మమ్మల్ని ఆర్మీ హాస్పిటల్ సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కి తరలించే విధంగా ఆదేశాలు ఇవ్వడంతో కూడా రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు తీసుకుపోయారు. మరోవైపు అదేవిధంగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద మీకు నమ్మకం లేకపోతే మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా వారు సుప్రీంకోర్టు దృష్టి తీసుకుపోయారు. అయితే ఎయిమ్స్ లో కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు ఆ బోర్డులో, ఎయిమ్స్ సంబంధించినటువంటి బోర్డులో మెంబర్లుగా ఉన్నారు, అలాంటి వారు ఉన్న చోట మాకు మరోసారి న్యాయం జరిగితే నమ్మకం లేదు అని కూడా వారు కోర్టు దృష్టి తీసుకున్నారు. దీంతో రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి న్యాయవాదులు ఇచ్చిన వాదనలతో ఏకీపించిన న్యాయస్థానం వెంటనే రఘురామకృష్ణరాజుని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి గుంటూరు జిల్లా జైలు నుంచి వెంటనే సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే మరికొంతసేపట్లో రఘురామకృష్ణరాజుని దాదాపు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ తరలించే అవకాశం ఉంది. ఇదంతా కూడా మొత్తం ఆర్మీ హాస్పిటల్లో కూడా ఎవరైతే జ్యుడిషియల్ అధికారి ఆధ్వర్యంలో జరిగినటువంటి వైద్య పరీక్షలు అనంతరం ఆ వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ని సీల్ కవర్ లో మాకు అందజేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది.
ఈ నేపథ్యంలో మరికొంత సేపట్లో దాదాపు మరోవైపు సుప్రీం నిన్న ఏదైతే హైకోర్టు వెంటనే జైలు నుంచి జిల్లా జైలు నుంచి వెంటనే రమేష్ హాస్పిటల్ కి తరలించాలని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఇప్పటికి కూడా జైలు అధికారులు కానివ్వండి సిఐడి అధికారులు ఇప్పటి వరకు కూడా ఫాలో అవ్వలేదు, అసలు పట్టించుకోవట్లేదు కోర్టు తీర్పులను కూడా సుప్రీంకోర్టు దృష్టి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అందులో ఒక అంశాన్ని కూడా పోర్ట్ చేయడం జరిగింది. వెంటనే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కి రఘురామకృష్ణరాజును తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ బాధ్యతల మొత్తాన్ని కూడా సిఎస్ ఆధ్వర్యంలో పర్యవేక్షించాలని కూడా చెప్పిన నేపథ్యంలో దాదాపు ఈ రోజు మరికొంతసేపట్లో ఇక్కడి నుంచి కూడా రఘురామకృష్ణరాజుని సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ తరలించే అవకాశాలు ఉన్నాయి మధు. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజేష్.